మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో బాగ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ వేణు మాధవ్ కిడ్నాప్ కేసులో నిర్మాత నవీన్ రోల్ రాధా కిషన్ రావు ఇన్స్పెక్టర్ గట్టు మల్లుతో పాటు మరో ఎస్ఐ కీరోలట ఫిర్యాదులో పేర్కొన్న బాధితుడు షేర్ల బదలాయింపులో మాట వినకుంటే ట్రీట్మెంట్ అంటూ హెచ్చరించానని వెల్లడి నాటి జూబ్లియల్స్ ఇన్స్పెక్టర్ టీ పది లక్షలు తీసుకున్నారని స్పష్టీకరణ క్రియా హెల్త్ కేర్ కంపెనీ చైర్మన్ చెన్నుపాటి వేణుమాధవ్ బలవంతంగా నిర్మించి నిర్బంధించి అతని కంపెనీ షేర్లను బదలాయించుకున్నారనే ఆరోపణలపై జూబ్లీహిల్స్ పిఎస్లో నమోదైన కేసులో సినీ నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ వ్యవస్థాపకుడు నవీన్ ఎర్నేని పేరు బయటకి వచ్చింది నిర్మాత పేరును బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు ఇట్లనే మంచిగా సినిమా స్థాయికి పాకినట్టుందిగా మైత్రి మూవీ మేకర్స్ చైర్మన్ ఈయన కీలక పాత్ర పోషించినట ఇగో ఈ ఎవరైతే క్రియా హెల్త్ కేర్ కంపెనీ చైర్మన్ చెన్నుపాటి వేణుమాధవ్ను నిర్బంధించి సో ఇతను నవీన్ అనే వ్యక్తి అంటే మైత్రి మూవీ మేకర్స్ చైర్మన్ ఈ నవీన్ అనే వ్యక్తి ఈ ఎస్ఐని పావులాగా ఉపయోగించుకున్నాడా లేకపోతే వీళ్ళే వీళ్ళని ఉపయోగించుకున్నాడు మొత్తానికి షేర్లు మొత్తం కూడా కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి మళ్ళీ షేరులు ఆపించుకున్నట ఇక ఇట్లుంటుంది వీళ్ళతోని సో ఎంత దారుణం అంటే ఇక మళ్ళీ బ్యానర్ పెద్ద పెద్ద బ్యానర్ మళ్ళీ త్రీ మూవీ మేకర్స్ అని చెప్పి బ్యానర్లు ఇస్తారు ఎందుకండి ఇంకా మేము ముఖాలు తీసుకెళ్లేడన్నా పెట్టుకోక ఎస్ ఇల్లీగల్గా ఫామ్ ల్యాండ్ బిజినెస్ ఫ్యూచర్ టౌన్ ప్లానింగ్ ప్రశ్నార్థకం నారాయణ కేట్లో జిఎస్ఆర్ ఇన్ఫ్రా దంద బ్రౌచర్లతో వెంచర్లు వ్యవసాయ భూమిగా నమోదు ఎనిమిదిన్నర గుంటల వరకు కూడా రిజిస్ట్రేషన్లు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో జోరుగా వ్యాపారం సహకరిస్తున్న రెవెన్యూ యంత్రాంగం వ్యాపారులకు లాభాలు సర్కారు ఆదాయానికి గండి ఫ్యూచర్ టౌన్ ప్లానింగ్ ప్రశ్నార్థకం నారాయణకేడ్లో జిఎస్ఆర్ ఇన్ఫ్రా దందా నారాయణకేడ్లో రెండు వందల ఎకరాల గేటెడ్ మెగా ప్రాజెక్ట్ అంటూ జిఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ మన ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఫామ్ ల్యాండ్ పేరుతో దందాకు తెరలేపింది సాగేతర భూమిగా కొనుగోలుదారులకు అంటగడుతుంది కానీ రిజిస్ట్రేషన్లలో మాత్రం ఆ భూమిని వ్యవసాయ భూమిగా చూపుతుంది దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది దీనివల్ల ఆ ఏరియాలో భవిష్యత్తు టౌన్ ప్లానింగ్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది ఇలాంటి రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ యంత్రాంగం సైతం సహకరిస్తున్నదనే ఆరోపణలు క్లియర్గా వినబడతా ఉన్నాయి సో ఇది పరిస్థితి ప్లాట్ కావాలన్నా గంట మొక్కలు కావాలన్నా అయితే మా రండి మా వెంచర్కి రండి అని అనగానే మీరు తలలు లు వెళ్ళకండి దయచేసి ఎందుకంటే తర్వాత మీరు కేసు అయినా వాడు డబ్బులు లేకపోయినా ఏం చేయకపోయినా ఏం చేయలేరు వాడు కోర్టులో ఒక కేసు వస్తాడు అదే పైసలు లేవంటాడు గప్ చుప్గా ఎడుకు పరారైపోతాడు అయిపోతుంది ఇక మధ్యలో బక్రాలు అయితే ఎవరు మీరు మేము సో దయచేసి ఇటువంటి రంగురంగుల బ్రౌచర్లు చూసి అందులో పైసలు పెట్టకండి మొత్తం దందాలే అక్రమంగా అసైన్డ్ భూములు రాయించుకొని ఇవన్నీ కూడా దందాలే మొత్తం అంతా సో దయచేసి ఒకసారి ఆలోచించండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా మరో పదేండ్ల పాటు ఉచిత రేషన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పిఎం కిసాన్ పథకం కొనసాగింపు మూడు కోట్ల మంది మహిళలకు ఫ్రీగా ఇండ్ల నిర్మాణం ఇంటింటికి పైపు ద్వారా గ్యాస్ కనెక్షన్ ముద్ర రుణాల పరిమితి ఇరవై లక్షలకు పెంపు ట్రాన్స్జెండర్లకు ఆయుష్మాన్ భారత్ పద్నాలుగు అంశాలతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో మన బీజేపీ మేనిఫెస్టో ఇక్కడ చూద్దాం క్లియర్గా ఉంది సిఏఏ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు ఎస్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఎప్పటి నుంచో అందరూ అడుగుతా ఉన్నారు ఇది జరగాలని చెప్పి అండ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా కృషి ఇది కూడా మంచి పద్ధతే లక్ లక్ మరో మూడు కోట్ల మంది మహిళలు ముద్రా లోన్ పది లక్షల నుంచి ఇరవై లక్షలకు ఎప్పటికప్పుడు పంటకు పంటలకు ఎంఎస్పి పెంపు ప్రపంచవ్యాప్తంగా రామాయణ ఫెస్టివల్స్ అట అది జుమ్లా పత్రం బీజేపీ మేనిఫెస్టోపై కాంగ్రెస్ రైతులు యువతకు బీజేపీ క్షమాపణ చెప్పాలే ఖర్గే నిరుద్యోగుల బీజేపీ ఉచ్చులో పడ్ పడరు రాహుల్ సో ఇంకోటి ఇజ్రాయెల్ గురించి ఉంది యుద్ధం గురించి అండ్ ప్రతి నెల అప్పుల కిస్తీలకే ఆరు వేల కోట్లు సర్కారును వెంటాడుతున్న పాత అప్పుల భారం రోజుకు యావరేజ్గా రెండు వందల ఏడు కోట్ల చెల్లింపులు ఈ నా ఈ నాలుగు నెలల్లో కొత్తగా పదిహేడు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల అప్పట గత సర్కార్ అప్పులకు వడ్డీలు కిస్తీలకు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు చెల్లింపు ఇతర స్కీముల కోసం నిధుల సర్దుబాటుకు తప్పని తిప్పలు ఇంతకు మనం మాట్లాడుకున్నాం దీని గురించి అదే నెక్స్ట్ ఈ టార్గెట్ పదిహేను సీట్లు కవితతో కేటీఆర్ ములాఖాత్ సిబిఐ హెడ్ ఆఫీస్లో ఇరవై నిమిషాల భేటీ వివాదాల సుడిగుండంలో సుంకిశాల హైదరాబాద్ తాగునీటి అవసరాల పేరిట ప్రాజెక్టుకు చేపట్టిన గత బీఆర్ఎస్ సర్కార్ ఎనిమిది వందల కోట్ల పెడితే పూర్తయ్యే ఎనిమిది వందల కోట్లు పెడితే పూర్తయ్యే ఎస్ఐఎల్బీసీని పక్కన పెట్టి సుంకిశాల చేపట్టడంపై అప్పట్లోనే విమర్శలు ఈ స్కీమ్పై ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా ఖర్చు అటు ఎస్ఎల్ బీసీ ఇటు సుంకిసాల అందుబాటులోకి రాకపోవడంతో హైదరాబాద్ తాగునీటికి తిప్పలు నాలుగు కోట్లతో పుట్టంగండి వద్ద తాత్కాలిక లిఫ్టులు మేడిగడ్డకు టెంపరీ రిపేర్లు కుంగిన బ్లాక్ చుట్టూ కూడా షీట్ ఫైల్స్ వేయాలని సర్కార్ నిర్ణయం జూన్ పదిహేను కల్లా వర్క్ కంప్లీట్ చేయాలని కాంట్రాక్ట్ సంస్థ ఆదేశం పనులు ప్రారంభించేందుకు ఎలాంటి ఏర్పాట్లు రెండు వందల కోట్లకు పైగా ఖర్చు అవుతుందో అల్చర కోట్లలోనే ఇక ఏది మూడుదామన్నా ఈసారి సర్కారే మక్కలు కొంటది కొనుగోళ్ల బాధ్యత మార్క్ ఫెడ్ అప్పగింత మార్క్ ఫెడ్కు అప్పగింత రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు ఆరు పాయింట్ అరవై ఆరు లక్షల ఎకరాల్లో సాగైన ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం మాట్లాడుకుంటూనే ఉందాం సో ఒక చిన్న వర్క్ మీద మనం సిద్ధపేట కూడా పోతున్నాం ఇప్పుడు సో అదేందో మీకు ఈరోజు ఈవినింగ్ కల్లా కూడా తెలుస్తుంది నాకు తెలిసి సో వెళ్ళిన తర్వాత చెప్తా ఎందుకు వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా అనేది సో ఎనీవేస్ అందుకే ఇంత ఫాస్ట్ ఫాస్ట్ హరిబరిగా భరిగా వెళ్తా ఉన్నాం సో ఎనీవేస్ ఎన్నో అంశాలు మనం మాట్లాడుకున్నాం అండ్ ఇంకో ముఖ్యమైన విషయం కూడా మాట్లాడాలి సో రేపు మనం మాట్లాడుకుందాం ఎనీవేస్ సో అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి ఓకే టీవీ నేను మిశ్రావ్య జై తెలంగాణ జై హింద్